నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం బొమ్మనపల్లి సమీపంలో వాగుల్లో 5 చిక్కుకుపోయారు. దాదాపు 11 వేచిండే వాగులోనే ఉన్నారు వారు. అయితే వారంతా కూడా డిండి మండలం గోనే బోయినపల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. చేపలే వేటకు వెళ్లి డిండి వాగులో చిక్కుకుపోయినట్లుగా తెలుస్తోంది. అర్ధరాత్రి వరకు ప్రయత్నించినా కూడా పోలీసులు వారిని తీసుకురాలేకపోయారు. రాత్రి 11 నుంచి వాగు మధ్యలోనే ఉన్న బండరాయిపై 5 వ్యక్తులు కూడా నిలబడిపోయి ఉన్నారు. సాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వారు. ఈ క్రమంలోనే ఉదయం మరోసారి సహాయ సిబ్బంది పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. రైటు నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం బొమ్మనపల్లి సమీపంలో ఒక వాగులో 5 అయితే చిక్కుకుపోయారు. దాదాపు 11 వరకు అక్కడ రెస్క్యూ ఆపరేషన్ అయితే నడిచింది. అక్కడే వారు ఉండిపోయారు. డిండి మండలం గోనే బోయినపల్లి గ్రామానికి చెందిన వారిగా వీరిని గుర్తించారు అధికారులు. ప్రజలు మనం విజువల్స్ చూస్తున్నాము రెస్క్యూ టీమ్స్ ని. అయితే రెస్క్యూ టీమ్స్ ఎంత శ్రమించినా కూడా వారిని బయటకైతే తీసుకురాలేకపోయాయి. ప్రజెంట్ మళ్ళీ ఇప్పుడు రాత్రి రెస్క్యూ ఆపరేషన్ నిలిపివేశారు. మళ్ళీ పొద్దున అయితే పోలీసులు మరియు రెస్క్యూ టీం అయితే అక్కడికి చేరుకుంది. అక్కడే ఉన్న ఒక రాయి మీద అయితే వాళ్ళ 5 కూడా నుంచోని సాయం కోసం వెయిట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అర్ధరాత్రి వరకు కూడా పోలీసులు అక్కడ రెస్క్యూ చేయడానికి ప్రయత్నం అయితే చేశారు, కానీ వారిని తీసుకురాలేకపోయారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్ చెప్పండి, ప్రజెంట్ అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ ఎంతవరకు వచ్చాయి? రత్న, నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం బొమ్మనపల్లి వాగులో నిన్న సాయంత్రం 6 ప్రాంతంలో కూడా 5 చిక్కుపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ విషయం కాస్త లేట్ గా వెలుగులోకి రావడంతో ఒకసారిగా పోలీసులు అక్కడికి వెళ్లారు. ఘటనా స్థలంలో అసలు ఎవరెవరు చిక్కుకున్నారు, ఎంతమంది ఉన్నారనే క్రమంలో కూడా పూర్తి వివరాలు సేకరించడం జరిగింది. మొత్తంగా 11 పాటు కూడా ఇప్పటికీ వాగులోనే ఉన్నటువంటి 5 సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా పోలీసులు సేకరించారు. మొత్తంగా వీళ్ళంతా కూడా డిండిపల్లి మండలం గోనే బోయినపల్లి గ్రామానికి చెందిన వారుగా కూడా పోలీసులు గుర్తించారు. నిన్న సాయంత్రం చేపల వేటకు వెళ్లి వాగులోకి చేపల వేటకు వెళ్లారు. ఒకసారిగా వరద ఉధృతి పెరగడంతో వాగంతా కూడా నిండుకుండలా మారింది. దీంతో వారంతా కూడా పూర్తిగా అక్కడ ఉన్నటువంటి సమాచారం అయితే చాలా లేట్ గా బయటికి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో అర్ధరాత్రి పోలీసులు కూడా దీని మీద రెస్క్యూ అయితే చేశారు. మొత్తంగా అక్కడ వాగు ఉధృతి ఎక్కువగా ఉండడం వల్ల వారిని రాత్రిపూట కాపాడే ప్రయత్నం అయితే చేయలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో మళ్ళీ తెల్లవారుదాం నుంచి కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ ను ప్రారంభించారు. మొత్తంగా అయితే ఒక బండరాయిపై కూర్చున్నటువంటి వాళ్ళని అయితే గుర్తించారు. ఇప్పటికైతే అక్కడ సహాయక చర్యలు చేపడుతున్నారు. వారిని ఏ విధంగా తీసుకురావాలి, ఎలా బయటికి తీసుకురావాలనే క్రమంలో కూడా మొత్తంగా పోలీసులు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. ఉన్నటువంటి నేతలు కూడా అక్కడ పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కురిసినటువంటి భారీ వర్షాలతో ఒక్కసారిగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. చేపల వేటలకు వెళ్లడం కానీ అదేవిధంగా వాగులు వంకల దగ్గరికి వెళ్ళవద్దని చెప్పినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఏం జరుగుతుంది?